ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చెరో ఆత్మకూరు పిలుపు నిన్న ఇవ్వడం జరిగింది. దానికి గాను బాధితులందరూ కూడా 5 సంవత్సరాల పాటు తెలుగుదేశంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుంటూరు వైఎస్ఆర్సిపి కార్యాలయానికి రమ్మని నిన్న మేము పిలుపునిచ్చాం. పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే నిన్న మేమందరం వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ని ఆత్మకూరు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వవలసిందిగా కూడా మేము నిన్న రిటర్న్గా వారికి ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి దాన్ని తిరస్కరించడం కూడా జరిగింది వారు. తర్వాత ఈరోజు మేము పిలుపునిచ్చాం కాబట్టి అందరం ఇక్కడికి వచ్చి దాని మీద మేము సమీక్ష చేసుకునే కార్యక్రమంలో ఇప్పుడు దాకా ఉన్నాం. అయితే నిన్న మేము పిలుపు ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే గత కొద్ది రోజులుగా ప్రధాన ప్రతిపక్ష నాయకులు, మాజీ ముఖ్యమంత్రి, మొన్న ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి వ్యక్తి పనిగట్టుకొని ఒక దుష్ప్రచారాన్ని చేస్తూ వచ్చారు. అదేమిటంటే పలనాడులో చాలా ఘోరాలు జరుగుతూ ఉన్నాయని, ఆ ఘోరాలకు కారణం ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు కలిసి చేస్తున్నారు అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేస్తూ మొదలెట్టారు. దానితో పాటు పులివెందుల పంచాయతీ అని అంటున్నారు. అనేక మంది బాధితులు ఉన్నారని వారందరినీ కూడా తీసుకొచ్చి ఒక శిబిరం పెట్టి వారికి 10,000 రూపాయలు ఇవ్వడం, బట్టలు పెట్టడం, భోజనాలు పెట్టడం అనే ఒక తంతు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు గత కొంతకాలంగా. దీనంతా చూసిన తర్వాత మేము ఆ ప్రాంతానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులుగా ఆశ్చర్యపోవడం జరుగుతూ ఉన్నది. దీన్ని ఏ విధంగా చేయాలి అనే ఉద్దేశంతో నిన్న ఉదయం మేము జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా సమావేశమై తీవ్రంగా చర్చించుకున్నాం. పూర్వం అదేదో సామెత చెప్పినట్టు ఆ యజ్ఞానికి బ్రాహ్మణుడు మేకను తీసుకువెళుతూ ఉంటే 5-6 చోట్ల చేరి వాళ్ళందరూ కూడా ఇది మేక కాదు కుక్క అని నమ్మించినట్టుగానే ఆత్మకూరులోను పల్నాడులోను ఏవి జరగకపోయినా ఏదో జరుగుతుందనేటువంటి భ్రమ కలిగించే విధంగా, ప్రజల్ని నమ్మించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రకారం కుట్ర చేసి ఇదంతా ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈ ప్రచారాన్ని మనం ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉన్నదని మేమందరం భావించి, ఎవరైతే తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల పాటు పరిపాలనలో బాధ చెందారో వారందరినీ కూడా సమీకరించి మేము కూడా పల్నాడు వెళ్ళి అక్కడ ఆత్మకూరు వెళ్ళి ఆత్మకూరులో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే కూర్చుని, అయ్యా ఇదిగో మా అందరూ బాధితులు వచ్చారు మీ కాలంలో, శివప్రసాద్ గారు బాధితులు, ఎర్రపతినేని శ్రీనివాస్ గారు బాధితులు, అలాగే మరి మంత్రిగా చేసినటువంటి పుల్లారావు గారు బాధితులు, జీవి ఆంజనేయులు గారు బాధితులు, శ్రీధర్ గారు బాధితులు అందరూ వచ్చారు, వీరికి ఏమి సమాధానం చెప్తావు అని అడుగుదాము, ఇది ప్రపంచానికి తెలియపరుద్దామనేటువంటి ఒక ఉద్దేశంతో మేము కూడా నిన్న పిలుపునివ్వడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే పోలీసులు దాన్ని రిజెక్ట్ చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్లే కార్యక్రమాన్ని కూడా పోలీసులు ఆపివేశారు. సరే, పోలీసులు ఆపివేసిన తర్వాత ఇదంతా మేమే చేయించామనేటువంటి ప్రచారం చేస్తున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు, మొన్న 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు పోలీసులను ఏ విధంగా ఉపయోగించుకున్నారో ప్రజలందరికీ తెలుసు. మేము అలాంటి తప్పుడు కార్యక్రమాలకి పోలీసులను వినియోగించుకోకూడదు అనేటువంటి సదుద్దేశంతో మేము ఉన్నాం. నేను ఇప్పటికీ మనవి చేస్తున్నా, పలనాడులో ఏ విధమైనటువంటి ఘోరాలు జరగడం లేదు. పలనాడులో పనిగట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎవరిని వేధించడం లేదు. కానీ అక్కడ కొన్ని సంఘటనలు ఉంటాయి, ఫ్యాక్షన్ విలేజెస్ ఉన్నాయి పలనాడులో. ఇది వాళ్ళు వచ్చినవి కాదు, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్నాయి, ఎన్టీ రామారావు గారి టైంలో ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో మాచర్లలో ఒకే రోజున 7 మంటలు జరిగినటువంటి సందర్భం కూడా ఉన్నది, ఒక చేదు అనుభవం. అది చంద్రబాబు నాయుడు గారి టైంలోనే జరిగింది. ఫ్యాక్షన్ విలేజెస్ ఉన్నాయి అక్కడ, ఆ ఫ్యాక్షన్ విలేజెస్లో గొడవలు ఉన్నాయి. ఆ గొడవల్ని అణిచివేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వం తరఫున, వాడిని ఎంకరేజ్ చేయటం లేదు. అయితే మేమే ఎంకరేజ్ చేస్తున్నాం అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. వాళ్ళ ఆత్మకూరులో కూడా ఏదో జరిగిపోతుంది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఆత్మకూరులో కూడా చిన్న ఫ్యాక్షన్ ఉంది, లేదని అనడం లేదు.
ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు, ఫ్యాక్షన్ పూర్వం నుంచి ఉన్నది, దాన్ని ఏ విధంగా సర్దాలి ప్రభుత్వ వైపు నుంచి అనే ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ దాన్ని భూతత్వంలో పెట్టి చూపించి దానికి ఎమ్మెల్యే గారు కారకులని, ఈఎంఎల్ఏ గారు కారకులని చెప్పి మా మీద విష ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విష ప్రచారాన్ని ఎదుర్కోవడానికి మేము సర్వసన్నద్ధమై ఉన్నాము. ప్రతిరోజు కూడా ఈ విష ప్రచారాన్ని చేస్తూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మేము ఎదుర్కొని తీరుతామని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అంటున్నారు మేము మళ్ళీ ఆత్మకూరు వెళ్తామని. మేము చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆత్మకూరు మేము వెళతాం, పర్మిషన్ తీసుకుని వెళతాం, ఆత్మకూరులో విచారణ జరుపుతాం, మీడియా సమక్షంలో విచారణ జరుపుతాం, మీడియా సమక్షంలో బహిరంగ సభలో నిర్వహిస్తాం, అక్కడ బాధితులందరినీ సమావేశపరుస్తాం, వాస్తవాలు ఏమిటో మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవాళ టెన్షన్గా ఉంది కాబట్టి పోలీసు వారు మాకు పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. అక్కడ స్థానిక శాసనసభ్యులు ఉన్నారు. వాతావరణం ప్రశాంతమైన తర్వాత ఆత్మకూరులో ఏమి జరిగిందో ప్రపంచానికి చెబుతామని మనం చేస్తున్నాం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మసిపూసి మారేడు కాయ చేసి మమ్మల్ని అందరినీ కూడా దోషులుగా చిత్రీకరించాలనేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ చేశాడు. మమ్మల్ని దోషులుగా చిత్రీకరించడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త ఎత్తుగడ వేశాడు. అదేమిటంటే ప్రజల దృష్టిని మరలించడానికి. పల్నాడులో అసలు జరుగుతుంది ఏంటంటే పల్నాడులో ఎరపతినేని శ్రీనివాస్ గారు చేసిన దొంగతనాలకి, కోడెల శివప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి అమ్మాయి చేసిన దొంగతనాలకి, అలాగే పత్తిపాటి పుల్లారావు గారు చేసిన దొంగతనాలు అన్నీ బయటకు వస్తున్నాయి. పోలీసు వారికి కేసులు పెడుతున్నారు. సిబిఐ కోర్టు వారేమో ఎరపతినేని శ్రీనివాస్ మీద కోర్టు వారేమో సిబిఐ ఎంక్వైరీ వేసుకోవాల్సిందిగా కూడా ఆదేశించడం జరిగింది. అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం, చాలా చర్చించవలసినటువంటి అంశం. కోడెల శివప్రసాద్ గారు అయితే శాసనసభ ఫర్నిచర్ ఎత్తుకొచ్చుకున్న సందర్భం ఉంది, దాన్ని రికవర్ చేసుకున్నారు బహిరంగ. అందరూ చూస్తుండగానే ఒక స్పీకరే శాసనసభ యొక్క సొమ్మును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునేటువంటి పరిస్థితి చేసి చాలా ఘోరమైనటువంటి నీచమైన పనులు చేశారు. ఈ నీచమైన పనులు, ఘోరమైన పనులు తెర మీదకు రాకోకుండా, చర్చలోకి రాకోకుండా వాటిని పక్కదోవ పట్టించడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన ప్లాన్ వేశారనేది మాకు అర్థమవుతా ఉన్నది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. నేను మనవి చేస్తున్నా, ఎవరైతే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మంత్రులు ఏ విధమైన ఘోరాలు చేశారో అవన్నీ బయటకు తీసుకొచ్చి తీరుతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. నేను మనవి చేస్తున్నాను, పలనాడులో ఏ విధమైన ప్రమాదము లేదు. పలనాడును రక్షించుకోవలసినటువంటి బాధ్యత, ఒక మంచి పరిపాలన, గుడ్ గవర్నెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది, ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది, మా మీద ఉన్నది. మేము సక్రమైన పరిపాలన అందిస్తాం, చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తాం, ముఠాలను రెచ్చగొట్టం, ఫ్యాక్షన్లు అణిచివేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కోడెల శివప్రసాదు, ఎరపతినేని శ్రీనివాసు, పత్తిపాటి పుల్లారావు, ఆంజనేయులు చేసినటువంటి ఘోరాలని బయటకు తీసుకొచ్చేంత వరకు కూడా మా పార్టీ తరఫున ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. నేను మనవి చేస్తున్నా, ఆత్మకూరు వెళతాం, ఆత్మకూరులో ఉన్నటువంటి పరిస్థితుల్ని మేము ప్రజలకు వివరించేటటువంటి కార్యక్రమం చేస్తాం మీ ద్వారా అని కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ, ఈరోజు మరి మేము ఇంతవరకు జరిగింది చాలామంది వచ్చారు, వచ్చినటువంటి బాధితులందరినీ కూడా మీరు కూడా విచారణ చేశారు, మీ మీడియా వారు కూడా. మరొకసారి మళ్ళా మనం కలుసుకుందాం. ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక నిరంతరం ఒక ప్రక్రియగా నడిపే విధంగా ఉన్నారు. మేము కూడా నిరంతరం నడుపుతాం. ప్రజల ముందు చంద్రబాబు నాయుడు గారిని, వారి నిజస్వరూపాన్ని ఎండగట్టేందుకు మేము ప్రయత్నం చేస్తామని మేము మనవి చేస్తున్నాం. ఈరోజు ఇంతటితో మా కార్యక్రమాన్ని ఈరోజు కాపాం. రేపటి నుంచి కూడా మా కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి దుష్ట శక్తులకి అన్నిటికీ కూడా మేము ప్రతిక్షణం ఎదుర్కొని తీరుతామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాం.